अंदर की नमस्कार नैन मी गोपाल अय्यंगार श्रीमते रामानुजाय नमः ఈరోజు మనం 22వ తారీఖు అక్టోబర్ నెల 2023 నుంచి 28వ తారీఖు అక్టోబర్ నెల 2023 వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం। ఈ వారమంతా కూడా ఆదివారం నుంచి శనివారం వరకు ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు అష్టమి తిది నుంచి పౌర్ణమి తిది వరకు ఈ యొక్క వార ఫలాలు ఉంటాయండి। మరి ఈ వారంలో ప్రత్యేకంగా చెప్పాల్సింది అంటే ఒకే చోటులో నాలుగు గ్రహాలు సంచరించడం అనేది ఈ వారం ప్రత్యేకత। సూర్యుడు బుధుడు కేతువు కుజుడు ఈ నలుగురు కూడా తులా రాశిలో సంచరిస్తున్నారు। శుక్రుడు సింహ రాశిలో మీన రాశి మన కుంభ రాశిలో శని మేష రాశిలో గురువు రాహు సంచరించడం చంద్రుడు మకర కుంభ మీన రాశిలో సంచరించడం అనేది జరుగుతా ఉందన్నమాట। దీన్ని బట్టి ఈ 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో మనం తెలుసుకుందాం। కుంభరాశి వాళ్ళందరికీ 22వ తారీఖు అక్టోబర్ నెల 2023 నుంచి 28వ తారీఖు అక్టోబర్ నెల 2023 వరకు పరిస్థితి చాలా బాగుంది, ఎంతో అనుకూలంగా ఉంది। పండగ వాతావరణం కల్పిస్తుంది, కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది। భార్యాభర్తల మధ్య గాని కుటుంబంలో పిల్లలతో గాని సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు। రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడానికి కొంచెం శ్రమించాల్సి ఉంటుంది। కుటుంబంలో సంతోషం కొరకు కొంచెం పాటుపడాల్సి ఉంటుంది। పిల్లల చదువు పట్ల కొద్ది శ్రద్ధ వహించాల్సి ఉంటుంది। విలువైన బంధువుల స్నేహితుల సహాయ సహకార లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారని కూడా మనం చెప్పొచ్చు। విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇతరత్ర విలువైన అన్ని కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారమంతా బాగా కనిపిస్తుందని కూడా మనం చెప్పొచ్చు। తల్లి ఆశీస్సులు బాగుంటాయి। సంతానం విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు। చక్కటి సంతానం తెలివితేటలు కలిగి ఉండి విదేశాలకు వెళ్ళే వాళ్ళు దూర దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఎంతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ తెలివైనటువంటి పనుల్లో మీరు ముందుకు వెళ్తారని కూడా మనం చెప్పొచ్చు। ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది। శత్రువుల మీదకు కన్నేసి ఉంచడం మంచిది। భార్యాభర్తల మధ్య ఈ వారమంతా కూడా చక్కటి సహాయత కలిగి ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు। అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి। పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు। ఆ అదృష్టంగానే చూసుకుంటే అదృష్టం మీకు ఈ వారమంతా కూడా చాలా బాగుంది। తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు। ఈ వారంలో న్యాయంగా ధర్మంగా జీవించడానికి ఎంతో ఇష్టపడతారు। ఉద్యోగస్తులందరికీ కూడా ఎంతో మంచి సమయం అన్నమాట। మీ యొక్క తెలివితేటలు మీ యొక్క ప్రతిభ చూపించడానికి అనుకూలమైన వాతావరణం, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడాలు, వీసాలు మంజూరు అవ్వటాలు అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి మనం కుంభరాశి వాళ్ళకు చెప్పవచ్చు। వ్యాపారం చేసే వాళ్ళకి ఈ వారమంతా కూడా బాగా కష్టపడాలి, బాగా మన కింద పనిచేసే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది అని చెప్పేసి కూడా మీకు హెచ్చరిక చేయడం జరిగింది। ఇక ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కుంభరాశి వాళ్ళకు ఉంది। మరి కుంభరాశి వాళ్ళలో భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఉండాలి అంటే రోజు ఆదిత్య హృదయం చదవడమే కాకుండా ప్రతిరోజు కూడా జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది।